హాయ్ అండి చెక్కలు చేశాను అవి ఎలా చేశానో చూపిస్తా అండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి పప్పుతో చేసాను ఒక కేజీ బియ్యపిండికి ఒక చిన్న గిన్నెడు బొబ్బరిపప్పు నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందు అరగంట గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది బాగా కడిగి కొంచెం వాటర్ పోసి నానబెట్టాను అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి కారాన్ని బట్టి తీసుకోవాలి ఒక ఇరవై ఐదు అలా ముప్పై అలా తీసుకోవాలండి కారం బాగా తినేవాళ్ళు అయితే నాకు చిన్న పచ్చిమిర్చి అండి ఒక ఇరవై ఐదు అలా తీసుకున్నాను అల్లం వేసుకోవాలి అల్లం కొంచెము బాగానే వేసేయండి కొద్దిగా ఎంత అంటే ఫిఫ్టీ గ్రామ్స్ అలా అల్లం ఉంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను అండి బియ్య పిండి మంచిగా జల్లెడి పట్టుకోవాలి పిండి అయితే మెత్తగా ఉండాలండి ఇలా మంచిగా జల్లుడి పట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న ఈ బొబ్బరి పప్పు వేసేసుకుంటున్నాను అలాగే కరివేపకు కూడా వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకున్నాండి కరివేపకు ఇది మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకున్నాను కదండి అది వేసుకోవాలి వీటితోనే మనం చెక్కలు చేసేసుకోవచ్చండి బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఉప్పు చూసి వేసుకోవాలండి సరిపడగా పిండి కలుపుకుంటే మనకు తెలుస్తుంది నేను నెయ్యి వేసానండి ఒక రెండు స్పూన్లలా నెయ్యి వేసాను రెండు టేబుల్ స్పూన్లగా కొంచెము నేను నువ్వులు వేసాను ఒక మూడు టేబుల్ అలా వేసానండి నువ్వులు కడిగి వేసాను నువ్వులు వేయకుండా బాగానే ఉంటాయండి ఇవి నీళ్ళు కాసేనండి కాసిన వాటర్ పోసాను ఈ ముందు మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది మనకి ఉప్పు సరిపోకపోతే కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పిండి అంతా ఈవెన్గా కలుపుకొని నాకైతే ఉప్పు సరిపోయిందండి బాగా కరెక్ట్గా సరిపోయింది వెయిట్ చేసిన వాటర్ పోస్తున్నాను చూసుకోవాలండి కలిపేటప్పుడు మంచిగా ఇలాగా మరీ బాగా గట్టిగా కాకుండా అలాగని మెత్తగా కాకుండా మనం ఈ కలిపేటప్పుడే మంచిగా అవుతుందండి పిండి చపాతి పిండి కలుపుతాం చూడండి అలా కలుపుకోవాలి ఇలా కొంచెం కొట్టాలి పిండిని కొడితే మంచిగా స్మూత్గా మంచిగా అవుతుంది అలా అయితేనే చక్కలు బాగా వస్తాయి కొంచెం నేను ఇలా ఈజీగా చేసుకున్నానండి ఈసారి మన చపాతీ ప్రెషర్ పూరి ప్రెషర్ ఉంటుంది చూడండి దాంతో చేసుకునే దాన్ని ఎప్పుడూ ఈసారి అయితే ఇలా చేసాను చేతితో కూడా చేస్తా అండి నేను చిన్న చిన్నవి కాబట్టి నేను ఇలా చేశాను ఒక కవర్ ఉంటుందండి చీర కవర్ తీసుకుని కొంచెం పిండి వేసి దాని మీద ఒకసారి పిండి వేసండి ఇలాగా మొత్తము తుడిసినట్టు చేయాలి అప్పుడు ఈ ముద్దలు పెట్టేసుకుని కొద్దిగా పిండి చల్లండి ఒకసారి అలాగ ఇబ్బంది అవుతుంది రెండోసారి నుంచి మంచిగానే వస్తాయి ఇలా చెయ్యి అరిచేయి పెట్టేసి ఇలా నొక్కాలండి మధ్యలో లావు లేకుండా ప్రెస్ చేయాలి ఈజీగా అయిపోతాయండి ఇలా చేస్తే నాకైతే మంచిగా అనిపించింది చిన్న చిన్నవి కాబట్టి ఇలా నొక్కేస్తే అండి బాగా వచ్చినాయండి కొంచెం ఒకసారి అలా ఇబ్బంది అయింది అనుకోండి పిండి కొంచెం ఎక్కువ చల్లుకోవాలి సరిపోతుంది మంచిగానే వచ్చేస్తే ఇవన్నీ నేను ఈ ప్యాడ్ మీద కొంచెం పిండి చల్లండి ప్యాడ్ మీద వేసేసాను అన్నీ ఈ ప్యాడ్ లేకపోతే ఏదైనా ప్లేటులో నైన్ వేసేసుకోవచ్చు పెద్ద ప్లేట్ ఉంటే పిండి ఉంటుంది కాబట్టి అండి ఒకటి ఒకటి అతుక్కోవు మంచిగా మన నూనెలో వేయటం ఉంటుంటే మంచిగానే అయిపోతాయి ఇంకొకటి ఇంకొకసారి కూడా చేసి చూపిస్తా అండి నేను నేను ఇవైతే చేతితో రౌండ్గా చేశాను ఇలాగైనా చేసుకోవచ్చండి అలా చాక్తో కట్ చేసుకున్నా సరిపోతుంది బాగానే వచ్చినాయి రౌండ్ బాల్స్ కింద చేసేయండి చిన్న చిన్నగా కొద్దిగా పిండి వేసి ఇలా రండి కొంచెం మన నొక్కి ప్రెస్ చేసేస్తే సరిపోతుంది అప్పటికన్నా ఇప్పుడు కవర్ మంచిగా ఈజీగా వచ్చేసిందండి సెకండ్ సారీ అన్నీ ఇలా తీసి పెట్టుకున్నా అండి మామూలుగా ఒకదాని మీద ఒకటి వేసేసుకున్నా కానీ మంచిగానే వచ్చేస్తాయి నువ్వు ఆయిల్లో పడేటప్పుడు కండి ఈజీగా విడిపోతాయి ఎందుకంటే పిండి ఉంది కాబట్టి కొంచెం కొంచెం అతుక్కోవండి ఒకటి ఒకటి నూనె కాగిందో లేదో కొంచెం ఒకసారి వేసి చూసుకుని నూనె బాగా కాగిన తర్వాత ఇవి వేసేసుకోవాలి వెంటనే కదపకూడదండి కొంచెం సేపు ఉంచిన తర్వాత కదపాలి వెంటనే కలిపితే పిండి కదా ఇడిపోతాయి కొద్దిగా అడుగున కొంచెం వేగిని అనిపించిన తర్వాత కదపాలి ఏం లేదండి ఎలాగైనా చేసుకోవచ్చు కానీ మనకి తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇంకొకసారి అండి వేయటం నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి థ్యాంక్